అది సత్యాగాడికి చెప్తే సత్యాగాడు షామిల్కి చెప్పారు. షామిల్ మాస్టర్ రా అని చెప్పేసి అసలు అతనిలో షామిల్లో గ్రేట్ ఏంటంటే అరే నేను నెంబర్ 1గా ఉన్న హైదరాబాద్లో స్టేజ్ షోల్లో ఈరోజు రామారావు అనే వ్యక్తి వచ్చి నెంబర్ 1 పొజిషన్కి వచ్చాడు. నిజంగా నెంబర్ 1 పొజిషన్కి నేను వచ్చాననేది నాకు తెలుసు, అహంకారంతో నేను అనట్లేదు. సో ఈరోజు ఈ వయసులో మీకు ఇలా ఉండొచ్చు. మీరు మళ్ళా కూడా చూడండి, మీ అమ్మా నాన్ని వయసులో ఉన్న ఫోటో చూడండి, ఇప్పుడు చూడండి పళ్ళుడిపోయి వాళ్ళని చూడడానికే అంగవైకల్యంగా ఉంటారు. సో మీ పరిస్థితి కూడా అంతే తమ్ముళ్ళు అన్నలు. ఎందుకంటే తల్లిదండ్రులు వయసులో ఉన్నప్పుడు ఎంత అందంగా ఉంటారు, వయసు అయిపోయిన తర్వాత అంత అంగవైకల్యం. ఇప్పుడు నా డ్యాన్సులు మీకు తెలియదు, అందుకే నేను మనసిచ్చాను రవితేజ పక్కన మనసిచ్చాను అనే సినిమా వెండి తెరలకు అనే సాంగ్ చూడండి. నేను వయసులో 38 39 అప్పుడు నా వయసు అంటే 37 ఇంచుమించు ఇప్పుడు 51 సంవత్సరం, నాకు 52 పెట్టబోదు. సో ఆ వయసులో నేను ఎలా చేశాను, ఇంకా వయసులో ఉన్నప్పుడు ఎలా చేసేవాడిని అది నా శిష్యులు ఎవరు చెప్పరు మీకు. ఎందుకంటే చెప్తే వాళ్ళ యొక్క విలువలు తగ్గిపోతుందన్న ఉద్దేశం. కానీ ఈరోజుకి వయసు అయిపోయినా ఓకే నా మాటలు మీకు అర్థమైంది, నా చేతలు కూడా అలాగే ఉండేవి. సో అలాంటి దీంట్లో షామిల్ వచ్చి రాకేష్ వీళ్ళ దగ్గర డబ్బులు లేదు, 50,000 రూపాయలు బట్టలు సూట్ కేసు అంతా పోయింది, వీళ్ళు ఇక్కడ జూనియర్ ఆర్టిస్టు గల్లీలో మిద్దిపైన రెంట్కుంటున్నారు, నువ్వు ఏమన్నా నేర్పగలుగుతావంటే శేఖర్ని సత్యాని అప్పుడు వీళ్ళు మేసపు కట్టు కూడా రావట్లేదు అలా ఉన్నారు. డ్యాన్స్ వేయమని చెప్పాను, డ్యాన్స్ వేసి చూపించారు. ఓకే టైమింగ్ సెన్స్ ఉంది, స్టైల్స్ బాగా నేర్చుకోవాలి. శేఖర్ ఒక సాంగ్ చేశాడు చూసా, ఓకే రా బాబు ఓకే అమ్మా బాబు అని అక్కడి నుంచి నా స్టైల్లోకి తీసుకొచ్చి సో నేను విద్య నేర్పించాను. సో ఆ విద్య వాళ్ళు నేర్చుకొని శ్యామ్ శ్రీరామ్ మామయ్య ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని అడిగినప్పుడు రాకేష్ మాస్టర్ దగ్గరికి వెళ్తున్నాము ఉచితంగా నేర్పుతున్నాడు అంటే, అప్పుడు నేను ఉచితంగా ఎందుకు నేర్పానంటే వీళ్ళు నన్ను నమ్ముకొని తిరుపతి నుండి వచ్చిన వాళ్ళు నన్ను కొంచెం ఈ లవ్లో పడ్డాలు ఇవన్నీ కూడా జరిగాయి, అందువల్ల నేను డిసప్పాయింట్ అయ్యి ఎందుకు రావట్లేదు టైంకి చూడు వాళ్ళు విజయవాడ నుండి వచ్చిన కుర్రోళ్ళు అనే విధంగా యుగో స్టార్ట్ అయినాయి. సో వీళ్ళు వచ్చినప్పుడు ముక్కురాజు మాస్టర్తో నేను అన్నాను, అప్పుడు 150 రూపాయలు ఫీజు. సో 150 రూపాయలు నాకు ఫీజు తీసుకునే దాంట్లో 1000 రూపాయలు ఇచ్చేవాడు ఎంతమందికి నేర్పిన. సో అప్పుడు నేను వీళ్ళిద్దరికి డ్యాన్స్ నేను నేర్పిస్తాను, మీరు నాకు ఇచ్చే రెమ్యునరేషన్లో కట్ చేసుకోండి అని వీళ్ళిద్దరికి డ్యాన్స్ నేర్పడం మొదలెట్టాను. సో అలాగే నేను విద్యను నేర్పించుకుంటూ వాళ్ళని నేను 2 కళ్ళుగా చూడడం మొదలెట్టా. తిరుపతి నుండి వచ్చిన వాళ్ళు నా మీద యుగో ఫీలింగ్ పెట్టుకొని లేని పొంది నా మీద చెడు అభిప్రాయాలు, మా ఇంటికి వెళ్ళి పిచ్చెక్కిపోయింది, మెంటలోడ్ అయిపోయాడు. అప్పుడు నాకు మందు అలవాట్లేదు, ఆడవాళ్ళు అనే యొక్క ఇది లేదు, పెళ్ళి కూడా కాలేదు. సో ఆ రోజుల్లో నేను మందు తాగేవాడిని కాదు. సో అలాంటి స్థితిలో అప్పుడు ఈ శేఖరు శ్యాంసరామ్ మామయ్యకి చెప్పాడు. శ్యాంసరామ్ మామయ్య శేఖర్ వాళ్ళ ఇల్లు ఎదురెదురుగా ఉండేది. సో అప్పుడు శ్యాంసరామ్ మామయ్యని నా దగ్గరికి తీసుకొచ్చారు ముక్కురాజు మాస్టర్ ఇన్స్టిట్యూట్కి. అప్పుడు మామయ్య గారిని పరిచయం చేసుకుంటే ఇట్లా ఫ్రీగా నేర్పుతున్నారని తెలిసింది. నేను రాజు మాస్టర్ ఫైట్ మాస్టర్ చిరంజీవి గారి గురువు గారు, ఆయన ద్వారా మేమందరం మెడ్రాస్ నుండి ఇటు షిఫ్ట్ అయ్యాం. మరి మీరు కూడా ఏంటంటే నేను మెడ్రాస్లో ఉండేవాడినండి, రంగరాజపురంలో కోడంబాకం బిడ్జి లిబర్టీ థియేటర్ బ్యాక్ సైడు ఇది అని సో వడపాలని అన్నీ చెప్పుకుంటూ అలా మామయ్య గారిని కూడా నేను కూడా మామయ్య అని పిలవడం, నా గాడ్ ఫాదర్ అవ్వడం. ఇప్పుడు ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ అంటే ఎస్ఆర్ అంటే ఎస్ అంటే శ్యాంసరావు, ఆర్ అంటే రాకేష్, కే అంటే కళామ తల్లి నిలయం. సో ఇలాంటి స్థితిలో శేఖర్ని సత్యాన్ని నేను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వాళ్ళకి విద్య నేర్పించుకుంటూ అలా ముందుకు జరగడం జరిగింది. సో ఆ ముందుకు వస్తూ సత్యాగాడు శేఖర్ బాగా డ్యాన్స్ వేస్తే నా పక్కన ఎవడైతే మూమెంట్ మిస్ అయితే కొడతాను, ఆ మూమెంట్ మిస్ కాకుండా ఒక శేఖర్ నాతో ఫాలో అవుతూ వచ్చేవాడు. సో అది సత్యాగాడు జీర్ణించుకోలేక వాడు నన్ను వదిలేసి వాడు వెళ్ళిపోయాడు. సార్ కుక్క పేరు సత్యాన్ని పెట్టుకోండి, నేను వెళ్ళిపోతున్నా, నేను మీ విద్య నాకు చాలా నేర్పింది కానీ నాకు ఎందుకో భయం ఉంది అని. అట్లా శేఖర్ గాడు నా దగ్గర సెటిల్ అయిపోయాడు. సత్యాగాడు వెళ్ళి వాడు ఇంకొక రూట్లో సుచిత్ర మాస్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి ఏడి దగ్గరికి వెళ్ళి వాడు సెటిల్ అయ్యాడు. సరే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎథిక్ టీవీ ఛానల్ అడిగారు కనుక నేను ఇంత చెప్పుకుంటూ వస్తాను. సో శేఖర్ సత్య నా దగ్గర ఇద్దరు బిడ్డలే, ఇద్దరు శిష్యులే. వాళ్ళ కడుపులో ఏముందో నాకు తెలియదు, నా కడుపులో ఉన్నది నేను ఎప్పుడు కూడా నా నోట్లోకి వెళ్ళే చేతిలో ఉన్న ముద్ద పెడతాను, ఇక్కడ ఉన్న ముద్ద పెడతా, నోట్లో పెట్టేటప్పుడు పెడతా, నోట్లోకి వెళ్ళిపోయిన దాన్ని కూడా తీసి పెట్టగలిగే యొక్క ఆలోచన నాకు ఉందని నేను సహృదయంగా చెప్పుకోగలుగుతాను. అందువల్ల నేను ఇవన్నీ చెప్పేది నగ్న సత్యాలు కాదని ఎవడైనా నా ముందు వచ్చి చెప్పను, ఎవడు చెప్పే అర్హత కూడా లేదు. సో ఎథిక్ టీవీ ఛానల్కి కూడా నేను ఫస్ట్ టైం వీళ్ళ గురించి చెప్పడం. సో వీళ్ళందరూ కూడా నా దగ్గర విద్య నేర్చుకునేటప్పుడు వీళ్ళకి నేను కంటికి రెప్పలా కాపాడుకుంటే, ఇవన్నీ హీరో వేణు గారికి తెలుసు, శాంసరామాయ్య తెలుసు, చాలామంది ఓ ఇది నాన్న. సో వెంకట్ చాలా ధన్యవాదాలు. నేను ఈ యొక్క ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని, ఎథిక్ టీవీ ఛానల్ మనిమని కోరుకుంటూ ఎథిక్ టీవీ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఇట్లు మీ రాకేష్ మాస్టర్. జై కళామ తల్లి, జై జై కళామ తల్లి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.